ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీ పర్యటనలో వరుస భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. బెయిల్పై నుంచి బయటకు వచ్చిన వెంటనే హస్తిన వెళ్లిన ఎంపీ రఘురామ జగన్ సర్కార్ను టార్గెట్ చేసుకుని చకచకా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. తనను అరెస్టు చేయటం, తర్వాత జరిగిన పరిణామాలను స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ రఘురామ పూసగుచ్చినట్టు వివరించారు. సభా హక్కుల ఉల్లంఘన కింద సిబిసిఐడి పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. ఏపీ పోలీసులపై కూడా రఘురామ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ అందజేశారు. ఇటీవల స్పీకర్ ఓం బిర్లాను ఎంపీ రఘురామ కుటుంబీకులు సైతం కలిశారు. ఈ తరుణంలో మరోసారి ఎంపీ రఘురామ భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని రఘురామ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఢిల్లీ, హైదరాబాద్లోనే మకాం వేసిన రఘురామ జగన్ సర్కారుపై, వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తనకు బెదిరింపులు రాగా భద్రత పెంచాలని స్పీకర్ ఓం బిర్లాను కోరగా కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేశారు. దీంతో ప్రస్తుతం ఎంపీ రఘురామ వై కేటగిరీ భద్రత పొందుతున్నారు. 2 వారాల క్రితం ఎంపీ రఘురామ గురించి పక్కా సమాచారం అందుకున్న సిఐడి పోలీసులు హైదరాబాద్లోని ఆయన ఇంట్లోనే అరెస్టు చేయడంతో దుమారం రేగింది. వైద్య పరీక్షల అంశంలో కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.